ఆత్మీయంగా ఉన్న జేసీటీవీ మరి టీవీ ప్రేక్షకులకు నమస్మాంజలి ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి అందరూ కూడా అనేక రకాలైనటువంటి అభినందన సందేశాలు పంపించడం జరుగుతోంది దానిలో భాగంగా ఈరోజు మనం హెల్త్ ప్రొడక్ట్స్ ఎన్నో వివరాలు ఈరోజు మనం అందరితో షేర్ చేసుకోవడం జరుగుతోంది కాబట్టి మీరు ఈమెయిల్స్ ద్వారా ఫోన్ల ద్వారా అందిస్తున్నటువంటి అభినందనల్ని అందుకుంటూ ఈరోజు మనం త్రిఫలా చునం గురించి తెలుసుకుందాం ఈరోజు ఆరోగ్యాన్ని మనం మెరుగుపరుచుకోవాల్సినటువంటి భాగంలో మనం బయట ఉన్నటువంటి మెడిసిన్సే కాకుండా న్యాచురల్గా మన చుట్టూ పెరిగే మొక్కల నుంచి ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి వాటిని పొందుతూ మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితుల్లో ఈ త్రిఫల చూర్ణం బ్రహ్మాండంగా పనిచేస్తుంది అంటే త్రిఫల అంటే త్రీ అంటే మూడు ఫలా అంటే పళ్ళు కాయలు కూడా అనుకోవచ్చు ఈ త్రిఫలాలో మూడు పళ్ళు ఉంటాయి మూడు కాయలు ఉంటాయి వాటి ద్వారా ఏ చూర్ణాన్ని త్రిఫల చూర్ణం అంటారు ఇందులో మొట్టమొదటి చెప్పుకోవాల్సింది కరకాయ కరకాయ ఇందులో ఏం చేస్తారంటే ఇందులో ఒక అందులోంచి పైనటువంటి మొత్తం అంతా కూడా వధువు ఏదైతే ఉంటుందో దాన్ని తీసి దాని నుంచి పొడి చేస్తారు అలాగే తానికాయ తానికాయ అంటే దీనిపైన కూడా ఉన్నటువంటి వదుగుల్ని తీసేసి దీన్ని కూడా పొడి చేస్తారు అంటే దీంట్లో విత్తనం అనేది ఇంక్లూడ్ అవ్వదు అనమాట ఉసిరికాయ ఉసిరికాయ అనేది అందరికీ తెలుసు ప్రతి చోటగా విరివిగా వాడుతుంటారు మనం గతంలో మన ఎబిసైడ్స్తో కూడా ఈ ఉసిరికాయ దీనికి ఉన్న ప్రభావాలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది సో ఈ మూడింటి నుంచి తయారు చేసినటువంటి చూర్ణం దీనివల్ల మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ మూడు ఫలాలు మనం తెలుసుకున్నాం కదా దీన్నే త్రిఫల అంటారు అయితే అసలు ఈ మూడు ఈ కాయల ద్వారా వచ్చేటువంటి చూర్ణం ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకుంటే ఫస్ట్ చాలామందికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం వాళ్ళు మార్నింగ్ లేచేటప్పటికి ఫ్రీ మోషన్ అవ్వదు ఫ్రీ మోషన్ అవ్వకపోతే చాలా రకాలైనటువంటి సమస్య సమస్యలకి ఏంటంటే ఫ్రీ మోషన్ అవ్వకపోవడమే ఫ్రీ మోషన్ ఎప్పుడు అవ్వలేదో మనకి డైజెస్టివ్ సిస్టమ్ చాలా అనీజీగా ఉంటుంది తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది కడుపులో ఎసిడిటీ ఉంటుంది తర్వాత ఏమో తేనుపులు అది వస్తుంటాయి వామిటింగ్ సెన్సేషన్ ఉంటూ ఉంటుంది వాళ్ళు ఏ పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు తర్వాత మళ్ళీ మార్నింగ్ టిఫిన్ ఇలాంటివి తీయాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు సో ఇది కొంతమందికి రెండు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయితే కాన్స్టేషన్ రెగ్యులర్గా ఉంటే మాత్రం ఈ త్రిఫల చునాన్ని కనుక పొద్దున గ్లాస్లో ఒక చెంచా అంటే దాదాపు ఒక థర్టీ గ్రామ్స్ వరకు మీరు కనుక తీసుకొని తాగితే మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే రాత్రిపూట కూడా గోరువెచ్చటి నీళ్ళలో ఈ త్రిఫల చూర్ణాన్ని కలుపుకొని కనుక తాగినట్టయితే మార్నింగ్ కల్లా ప్రీ మోషన్ అయిపోతూ ఉంటుంది రెగ్యులర్గా అలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈ మలబద్ధకం అనేది తగ్గుతుంది అయితే మరి ఇంకా రెండో ఉపయోగం ఏంటంటే చాలామంది టీనేజ్లో ఉన్న వాళ్ళకి ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే మొటిమలు అంటే టీనేజీ అంటే చాలామందికి ఏ విషయం అని చెప్పి ఒక సందేహం వస్తుంది పదమూడు నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళని టీనేజ్ పిల్లలు అంటారు ఒకసారి మనం ఒకసారి వయసు అడిగామనుకోండి థర్టీన్ టీన్ అనమాట ఫోర్టీన్ టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీను ఎయిటీన్ నైన్టీన్ అంటే టీన్ అని వస్తుంది అక్కడ నైన్టీన్ ఇయర్స్ ఏజ్ వరకు కూడా ఈ ఆరు సంవత్సరాల కాలంలో కూడా చాలామందికి వాళ్ళు గ్రోత్ అవుతున్న కొద్దీ లేకపోతే వాళ్ళు హార్మోన్స్ చేంజ్ అవుతున్న కొద్దీ ఇవన్నీ కూడా మొటిమల ద్వారా ప్రభావం చూపించడం జరుగుతుంది చాలామంది సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది రకరకాలైన ఫేషియల్ క్రీమ్స్ కూడా వాడుతూ ఉంటారు మరి దీనికి న్యాచురల్గా దొరికే ఈ చూర్ణం ద్వారా మనకి ఎటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పంటే త్రిఫలాచు అని చెప్పాం కదా కరక్కాయ తానికాయ ఉసిరికాయ ఈ మూడు కూడా సమాన పాలలో ఏదైతే ఉంటుందో దాన్ని త్రిఫలా చూర్ణం అంటాం ఈ త్రిఫలా చూర్ణాన్ని మనం ఏం చేస్తామంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మనం తీసుకొని దాంట్లో ఫిఫ్టీ గ్రామ్స్ పసుపు కొమ్ము ద్వారా చేసినటువంటి పొడి ఏదైతే ఉంటుందో దాన్ని మిశ్రమం చేసుకోవాలి మిశ్రమం చేసుకున్న తర్వాత ఇప్పుడు నాలుగు రకాలు కలిసి ఒక పౌడర్లా తయారవుతుంది ఈ పౌడర్ని మనం ఏం చేస్తామంటే రాత్రి కానీ మార్నింగ్ తెల్లవారుజామున కానీ లేచిన తర్వాత అందులో ఉండే ఆ పౌడర్ని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి సమపాలలో మిక్స్ చేయడం వల్ల మీకు కొంచెం గట్టిగా ఉండేట్టు చూసుకోవాలి మరీ ఎక్కువ నీళ్ళు పోసేస్తే అది లిక్విడ్లా తయారైపోతుంది కాబట్టి దాన్ని కొద్దిగా గట్టిగా తయారు చేసుకొని దాన్ని తీసుకొచ్చి మనం ఫేస్ మీద మొఖానికి మొత్తం అంతా కూడా అప్లై చేయడం వల్ల ఈ మొటిమలు వాటి మీద అన్నిటి రాయటం వల్ల మీకు అలా రోజు కనుక రాస్తూ ఉన్నట్టయితే చాలా తొందరగా ఈ పింపుల్స్ కానీ మొటిమలు కానీ తగ్గిపోయి చర్మం చాలా కాంతివంతంగా ఉంటుంది తర్వాత ఈ మొటిమల నుంచి న్యాచురల్గా మన ప్రొడక్షన్ కూడా పొందడం జరుగుతుంది కాబట్టి ఇది మొటిమల్ని చాలా చక్కగా కాపాడుతుంది కాబట్టి దీనివల్ల చక్కగా పొందే ఉపయోగం ఈ మొటిమల్ని నివారించుకోవటం మరి ఈరోజు కనుక ప్రపంచవ్యాప్తంగా కనుక చూసుకుంటే భారతదేశంలో ఈ డయాబెటీస్ అనేది విపరీతంగా పెరుగుతోంది సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మరి చాలా రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి లోపల షుగర్ పెరిగినా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు బ్లడ్ షుగర్ పెరిగిపోతూ ఉంటుంది అలాగే షుగర్ లెవెల్స్ తగ్గిపోయినా కూడా వాళ్ళు ఏంటంటే కళ్ళు దిగి పడిపోవటం కోమాలకు వెళ్ళిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది డయాబెటీస్ పెరిగితే అది ఒక రక సమస్య కాదు అన్ని రకాల సమస్యలు మెదడు దానివల్ల దెబ్బతినే అవకాశం ఉంటుంది కళ్ళు దెబ్బతినే అవకాశం ఉంటుంది కిడ్నీస్ దెబ్బతినే అవకాశం ఉంటుంది హార్ట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కిడ్నీస్ కూడా నెమ్మదిగా ఎఫెక్ట్ పడి అది ఎప్పటికి పాడైపోతుందో చివరి వరకు కూడా వాళ్ళకి తెలిసే అవకాశం ఉండదు ఒకసారి డ్యామేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని రిపేర్ చేసే అవకాశం ఉండదు చాలా కష్టతరం మీద చాలా పెద్ద డబ్బులు వెచ్చించి పెద్ద పెద్ద వెచ్చించి వాళ్ళు ఏంటంటే కిడ్నీ ఆపరేషన్స్ అవి చేయించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది ఇది చాలా పెద్ద డబ్బున వాళ్ళు మాత్రమే చేసుకోగలిగిన వ్యవహారం కాబట్టి మన ప్రాథమిక దశలోనే ఇప్పుడు ఈ త్రిఫలా చూర్ణం కనుక మనం ఒక చెంచా అంటే చెంచా అంటే దాదాపు ఒక ఇంతక మనం చెప్పుకున్నట్టు ఒక ముప్పై గ్రాముల వరకు మనం తీసుకొని దాన్ని మనం వాటర్లో కలుపుకొని రోజు పొద్దున మధ్యాహ్నం రాత్రి ఈ మూడు పూట్ల కూడా ఈ చూర్ణం కనుక తీసుకున్నట్టయితే మనకి డయాబెటీస్ కంట్రోల్ చాలా చక్కగా నయమవుతుంది మీరు ఇంకో పని కూడా చేయొచ్చు డయాబెటీసు యాక్చువల్గా మిగతా మెడిసిన్స్ మనం వాడుతూ ఉంటాం ఏంటి వాటితో పాటు మనం ఈ త్రిఫలా చున్నాం కూడా యాడింగ్గా కనుక పెట్టుకున్నట్టయితే మిగతా మెడిసిన్స్తో కలిసి చాలా ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది డయాబెటీస్ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది ఇంకా చాలామంది ఫేస్ చేసేటువంటి మరో ముఖ్యమైన అంశం ఏంటంటే పైల్స్ పైల్స్ అంటే అది మనకి చాలా బాధపట్టే అంశం దురదగా ఉంటుంటుంది కొంతమందికి కొంతమందికి చాలా మంటగా ఉంటుంది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఈవెన్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ అని ఆ పైల్స్తో వచ్చిన వాళ్ళు ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా కూర్చోవడం చాలా కష్టపడుతూ ఉంటారు కూర్చోలే ఎక్కువసేపు కూర్చోలేరు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంటారు ఇది కొన్ని కొన్నిసార్లు ఆపరేషన్స్ కూడా చేయించుకునే పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది ఇంతవరకు ఆపరేషన్స్ కూడా వెళ్లకుండా మనం చేయొచ్చు ఎలాగంటే సునాముఖి అని చెప్పేసి మీకు జనస్ట్రోస్రో మీకు దొరుకుతూ ఉంటుంది సునాముఖి ఆకు అని చెప్పేసి ఈ సునాముఖి ఆకుని కనుక తీసుకొని దాన్ని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పౌడర్ కింద తయారు చేసుకొని తర్వాత త్రిఫలా చూర్ణాన్ని ఒక నూట యాభై గ్రాములు పౌడర్ కింద తీసుకొని వాటిల్లో మీరేం చేస్తారంటే తేనె ఒకటి తర్వాత ఏమో ఆవుకి సంబంధించినటువంటి నెయ్యి ఏదైతే ఉంటుందో అది మిక్స్ చేసుకొని వీటన్నిటిని ఏం చేస్తారంటే సమైన పాలల్లో ఇంతాక మనం చెప్పాం కదా ఫిఫ్టీ గ్రామ్స్ సు మన సునాముకి పౌడర్ తీసుకోవాలి తర్వాత వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఏమో త్రిఫల చూనా తీసుకోవాలి తర్వాత తేనె తేనె కూడా మీరు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కలుపుకోవచ్చు తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ ఆవుకు సంబంధించిన నెయ్యి ఈ నాలుగుటిని మిక్స్ చేసుకొని మీకు ఒక లేహీనా తయారవుతుంది దీన్ని మీరు ఏం చేస్తారంటే చిన్న చిన్న ముద్రగా తీసుకొని చక్కగా నీళ్ళతో రోజు పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి రాత్రి ఒకసారి చిన్న చిన్న ముద్రగా తీసుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే ఇది లోపల ఈ పైల్స్ని బాగా కంట్రోల్ చేస్తుంది పైల్స్ ద్వారా ఏర్పడినటువంటి ఈ బ్లీడింగు ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా నయం చేస్తుంది కాబట్టి దీన్ని మన పైల్స్ కంట్రోల్కి అద్భుతంగా వాడుకోవచ్చు మరి ఈరోజు ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ అంటే ఈరోజు మనం చాలా ఒత్తిళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి మనకి స్ట్రెస్ ఉద్యోగం వ్యాపారం డబ్బులు సరిగా రావని భయం ఉద్యోగం అయితే అది నిలబడుతుందా లేదా అని భయం తర్వాత చాలామంది ఇళ్ళలో కూర్చొని వర్క్ చేయడం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ రావటం వల్ల ఈ కూర్చొని కూర్చొనిపోతూ ఉంటారు బయట వాకింగ్ ఉండదు ఎక్సర్సైజ్ ఉండదు తర్వాత ఓబకాయం అంటే వొబిసిటీ అనమాట వబిసిటీ వచ్చేయటం తర్వాత రాత్రి నిద్రలేమి లేకపోవటం తర్వాత విపరీతమైన ఏంటంటే పని ఒత్తిడి వల్ల మనకి చికాకు కోపం ఆందోళన ఇవన్నీ రావటం ఇవన్నీ కూడా మనకి ఎట్లా ప్రభావం చూపిస్తుంది అంటే ఈ ఇమ్యూనిటీ మీద ప్రభావం చూపిస్తుంది అలాగే చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఈ ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది ఈరోజు మనం చూసుకున్నాం కదా చాలామందికి ఈ హెచ్ఐవి ఈ ఎయిడ్స్ ఇలాంటివి రావటం వల్ల కూడా వాళ్ళకు కూడా ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది మరి ఇమ్యూనిటీ మనం ఎలా పెంచుకోవాలనుకుంటే ఇప్పుడు ఈ త్రిఫలా చుణ్ణని చెప్పుకున్నాం కదా ఈ త్రిఫలా చున్నాని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మనం తీసుకోండి తీసుకున్న తర్వాత ఇంతాక మనం చెప్పినట్టే ఈ తేనె ఏదైతే ఉంటుందో దీన్ని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మీరు కలుపుకోండి కలుపుకున్నంత ఆవు నెయ్యి ఏదైతే ఉంటుందో ఆ ఆవు నెయ్యిని కూడా మీరు కలపండి ఇది మనకి ఎలా తయారవుతుందంటే ఒక చక్కగా పదార్థాలు తయారవుతుంది అప్పుడు మీరు ఏం చేస్తారంటే స్ఫటికం అంటారు ఈ స్ఫటికాన్ని కూడా మీరు ఏం చేస్తారంటే పటికి బెల్లం అని కూడా అంటారు దీని కురికురు చాట్లో చాలా తీగా ఉంటుంది ఈ పటికి బెల్లాన్ని కూడా కొంచెం మీరు మిక్స్ చేయండి అంటే ఒక యాభై గ్రాముల పటికి బెల్లాన్ని కూడా కలపండి కలిపేటప్పటికీ మీకు చాలా స్వీట్గా తయారవుతుంది ఈ దీన్ని కనుక మీరు ఏం చేస్తారని చిన్న చిన్న ముద్ర కింద తయారు చేసి మీరు రోజు రెండు పోట్ల కనుక తీసుకున్నట్టయితే మీకు ఇమ్యూనిటీ పవరు చాలా పెరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ కరోనా వైరస్ లాంటి చోట్ల కూడా మీ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం వల్ల మీరు అద్భుతంగా వాటిని ఎదుర్కొని ముందుకు సాగే అవకాశం ఉంటుంది కాబట్టి త్రిఫలా చూర్ణాన్ని మనం ఇంతకు చెప్పుకున్నట్టు సమపాలలో తయారు చేసుకొని మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు లేదా మీకు ఇదంతా కొంచెం ఇబ్బందికరం అనిపిస్తే ఆయుర్వేదిక్ వైద్యశాలలు ఏదైతే ఉంటాయో వాటిని అమ్మే చోట కూడా ఈ త్రిఫలాచున్నం దొరుకుతుంది చూర్ణం మీకు ఇంతకు చెప్పుకున్నట్టు పైల్స్ దగ్గర నుంచి తర్వాత ఊబకాయం దగ్గర నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం దగ్గర నుంచి నిద్రలేమి దగ్గర నుంచి తర్వాత పైల్స్ తర్వాత ఏమో ఈ పింపుల్స్ వీటన్నిటికీ ఒకటి కాదండి చాలా రకాలైన వ్యాధులకి ఈ త్రిఫలాచున్నం మీకు ఉపయోగపడుతుంది ఈరోజు మార్కెట్లో చాలా మంచి మంచి కంపెనీస్ ఈ త్రిఫలా చూర్ణాన్ని తయారు చేస్తున్నాయి బైజీనాథ్ ఉంది బైజీనాథ్ కూడా ఈ త్రిఫల చూర్ణాన్ని తయారు చేస్తుంది అలాగే డాబరు డాబరు కూడా చాలా మంచి కంపెనీ డాబరు వాళ్ళు కూడా ఈ త్రిఫలా చూర్ణాన్ని తయారు చేస్తున్నారు సో అలాగే డైరెక్ట్ మార్కెటింగ్ సిస్టమ్ వచ్చేప్పటికీ ఐఎంసీ ఉంది ఐఎంసీ వాళ్ళు కూడా ఈ డబల్యూహెచ్ఓ అప్రూవల్ ప్లస్ జిఎంపి సర్టిఫికేషన్తో ఈ త్రిఫల చూర్ణాన్ని తయారు చేస్తున్నారు అలాగే యాంబే యాంబే ఇంటర్నేషనల్ కంపెనీ ఇదేమో ఇండియాలోకి వచ్చి మన చోట స్థాపించి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ని తయారు చేస్తూ అందులో వాళ్ళు అనేక రకాలైనటువంటి హెర్బల్ ప్రొడక్షన్ కూడా తయారు చేయడం జరుగుతోంది అందులో భాగంగా ఈ త్రిఫల కూడా వాళ్ళు తయారు చేసి అందులో రిలీజ్ చేస్తున్నారు సో ఇవి కూడా మంచి క్వాలిటీతో ఉంటున్నాయి కాబట్టి చాలా కంపెనీలు ఉన్నాయి ఇది ఇవి చెప్పినవి కొన్నిటి మాత్రమే ప్రపంచవ్యాప్తంగా చాలామంది అమెరికా లాంటి దేశాలు కూడా ఈరోజు త్రిఫలా చురాన్ని వాడటం మనకు సంతోషదాయకం మన భారతదేశంలో పుట్టిన ఆయుర్వేదిక విద్యా వైద్య విధానంలో త్రిఫల చూర్ణానికి మంచి గుర్తింపు ఉంది అదే త్రిఫల చూర్ణాన్ని మిగతా మెడిసిన్స్తో కూడా కలిపి వాడతారు అంటే సపోజ్ ఈ కఫ్కు సంబంధించిన సిరప్స్లో కానీ లేకపోతే టానిక్స్లో కానీ లేకపోతే మిగతా ఇతర లేహాల్లో కానీ ఈ త్రిఫల అనేది కంపల్సరీగా యాడ్ చేయడం జరుగుతుంది ఇది మిగతా మెడిసిన్స్తో కలిసి పనిచేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇంతా మనం చెప్పుకున్నట్టు పసుపుతో కలిసినప్పుడు దీనికి ఉన్నటువంటి ప్రభావం రెట్టింపు అవుతుంది అలాగే తేనెతో కలిసినప్పుడు మరి ఇంకొక రెండంతలో డబుల్ అవుతుంది తర్వాత గుడుచీ లాంటి వాటితో కలవడం వల్ల ఇంకా దీని శక్తి మరింత పెరుగుతుంది కాబట్టి ఈరోజు అనేక రకాలైనటువంటి వాటితో ఇది మిశ్రమం చేసి ఆయుర్వేదిక వైద్య విధానంలో ఈ త్రిఫలాని చక్కగా వాడుకోవటం జరుగుతుంది మన మనం కూడా మనం స్వయంగా తయారు చేసుకుని చాలా తక్కువ ఖర్చుతో కూడా మనం వాడుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మీరు ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు మనం త్రిఫలా చూడడం ద్వారా మనం పొందుతున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లేకాన్ ఉంటుంది బెల్లేకాన్ మీరు నొక్కడం వల్ల మీకు మన నుంచి వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ ఎప్పటికప్పుడు ఎలర్ట్స్ ద్వారా మీకు అందుతూ ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో శుభం అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ కృష్ణప్రసాద్ నమస్కారం